ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరికీ ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆత్మీయ సమావేశంలో తప్ప 41 మంది సార్ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా సివిల్ సర్వీసుల గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. దివంగత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన ఒక మాటను గుర్తు చేస్తున్నాను. దేశ పరిపాలన వ్యవస్థకి సివిల్ సర్వీసెస్ అధికారులను ఉక్కు కవచంగా అభివర్ణించారు. అలాగే పొలిటికల్ అండ్ వీ హ్యావ్ టు లాయల్ టు ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, వీ హ్యావ్ టు వెర్ ఎవరీ వీ సర్వ్ వీ హ్యావ్ టు వెరీ లాయల్ టు ది గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ హిజ్ ఎంటైర్ మినిస్ట్రీ. అండ్ చాలాసార్లు వాళ్ళు చాలా విజనరీస్ ఉంటారు. పొలిటికల్ లీడర్స్ ఆర్ వెరీ విజనరీ అండ్ వెరీ ఫ్యూచరిస్టిక్. ముఖ్యమంత్రి వర్యులు ఒక సందర్భంలో అన్నారు, మీరు యాజ్ ఎ సివిల్ సర్వెంట్ 25 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ 25 ఇయర్స్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, మనకి రెవెన్యూ రిసోర్సెస్ ఎలా ఉంటుంది, 25 ఇయర్స్ తర్వాత క్రైమ్స్ ఎలా ఉంటుంది, ఆ విధంగా సివిల్ సర్వెంట్స్ తయారు కావాలి, ఆ విధంగా ప్రిపేర్ కావాలంటారు. నిన్న చూసాము మైక్రోసాఫ్ట్ ఏదో అంటే ఈసారి మనం యుద్ధాల్లో లేకుంటే ఫిజికల్ వార్స్లో కాకుండా ఇవన్నీ కూడా టెక్నాలజీ అలాంటి క్రైమ్ జరుగుతుంది, వాటి అన్నిటి కూడా సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి వర్యులు ఒక సందర్భంలో చెప్పి ఉన్నారు. అలాగే ప్రజల ఆకాంక్షను గుర్తించి వారు వారి అభివృద్ధిని ఆకాంక్షించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వాలు చేపట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని విజయవంతం చేసే గురుతర బాధ్యత మనపైనే ఉంటుంది. అదే సమయంలో దేశ సమగ్రతను కాపాడుతూ తటస్థ వైఖరి అవలంబిస్తూ నిష్పాక్షికంగా పనిచేసి మన తెలంగాణ రాష్ట్రానికి మన ప్రాంతానికి మంచి గుర్తింపు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రులకి, మంత్రులందరికీ, ఎమ్మెల్యేలకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. పథక ఉద్దేశాన్ని వివరించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. రాష్ట్ర పాలనలో కీలక భూమిక పోషిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు శ్రీమతి శాంతకుమారి గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు, రెస్పెక్టెడ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, అడ్వైజర్స్ టు గవర్నమెంట్, కలీగ్స్, అండ్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, టుడే ఈజ్ ఇండీడ్ ఎ వెరీ హ్యాపీ డే. ఐఎమ్ ఆల్సో టెంప్టెడ్ టు రికౌంట్ వన్ ఆఫ్ మై వెరీ ఎర్లీ ఎక్స్పీరియన్సెస్. ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ 89 అండ్ ఇట్ ఈస్ నాట్ అంటిల్ 91 ఐ గాట్ టు సీ a meet chief minister. So as a young assistant collector under training, I accompanied my collector to collector's conference, and after the collector's conference it was a tradition in those days that honorable chief minister would host a dinner. So in that dinner I happened to meet the honorable chief minister one to one, Sri Nedarumalli Janardhan Reddy garu, and then when I was introduced to him, he came and patted my back and said, "It is young officers like you on whom we are banking." So now, more than 3 decades later, what we see is that even before you reported for service, you got to meet not just the honorable chief minister but the deputy chief minister and the entire cabinet. So it demonstrates the state government's commitment in investing in the young minds and nurturing them, nourishing them, so that a good civil servant would perform a very good service to the people. So it is not just that in terms of running study circles for various disadvantaged groups that this state has pioneered, but now with the launching of this new scholarship scheme, I am sure many more minds are going to be inspired. It may be a symbolic gesture, but it would go a long way in demonstrating how the state government is expecting the civil servants to, you know, come up and serve the people. And I would also like to share one good advice as someone much older than you, that, you know, in the 3 decades we have seen a considerable deterioration in the way the civil servants perform in terms of their commitment to the people. So our generic name itself, that we are servants to the people,
సో దట్ ఈస్ సమ్హౌ స్లోలీ డిటరేటింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఫాలోయింగ్ ప్రే టు మెనీ వైసెస్ ఐ వుడ్ నాట్ లైక్ టు నేమ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అట్ అ వెరీ యంగ్ స్టేజ్ వీఆర్ షాక్ టు సీ హౌ ది సివిల్ సర్వెంట్స్ ఆర్ brazenly indulging in these things. So my fond hope and wish is that you will not fall prey to those temptations and you will truly come up to the expectations of people first and then of course the government and demonstrate that this entire effort is worthwhile. Thank you. Thank you so much, madam. Mana ఇప్పుడు శాంతకుమార్ సార్ మేడం మాట్లాడినటువంటి అంశాలను మీరందరూ ఎప్పటికీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని భావిస్తున్నాను. మీకు ఎంతో స్ఫూర్తినిచ్చే చక్కని సందేశం ఇచ్చిన మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఆయనకు ప్రజలే ధ్యాస, ప్రజలే శ్వాస, నిత్యం జనం మధ్యలోనే కాదు వారి హృదయాల్లో పదిలమైన గొప్ప స్థానం పొందిన సహృదయులు, సహనశీలి, నిగర్వి, నిరారంభరుడు, కార్మిక శ్రామిక రైతు హితులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మా శాఖ ఇంధన శాఖ మాచ్యులు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆనరబుల్ మినిస్టర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, ఆనరబుల్ మినిస్టర్ శ్రీమతి సీతక్క గారు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు, గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ గారు, గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ రాగమయ్య గారు, గౌరవ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు రామగుండం, అట్లాగే వేం నరేందర్ రెడ్డి గారు, కృష్ణమోహన్ గారు, ముఖ్యంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు, సింగరేణి కాలేజీకి సంబంధించిన సిఎండి గారు, సింగరేణి అధికారులకి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్తీర్ణులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున యూపీఎస్సీలో తెలంగాణ బిడ్డలు సెలెక్ట్ కావాలన్నటువంటి మా ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందులోంచి వచ్చిందే ఈ కార్యక్రమం. తెలంగాణ బిడ్డలు బాగా మేధస్సు కలిగినటువంటి వాళ్ళు, ప్రోత్సహిస్తే ఎంత దూరం అయినా దూసుకుని పోగలిగినటువంటి వాళ్ళు, ఆకాశమే హద్దుగా అన్ని విజయాలు అందిపుచ్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకు కావాల్సిందల్లా కొంత ప్రోత్సాహం, కొంత ఆర్థిక వెసులుబాటు, ధైర్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు పోండి అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో నుంచి వచ్చిందే ఈ కార్యక్రమం. సింగరేణి నుంచి ఈరోజు రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ 100,000 రూపాయలు మెయిన్స్ ప్రిపేర్ కావటానికి, ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రోత్సహించడానికే చేసేటువంటి ఈ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే మనం ప్రవేశపెట్టుకొని ముందు పోతూ ఉన్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. తప్పనిసరిగా మీరందరూ
మెయిన్స్లో ఉత్తీర్ణం కావాలని. అందరూ అనేది నాకు చాలా పెద్ద అత్యాశ అయి ఉండొచ్చు, కానీ అందరూ కావాలని బలమైన కోరికగా మాట్లాడుతూ ఉన్నాం. అందరూ కావాలని అంతిమంగా యూపీఎస్సీలో సో మెయిన్స్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ అభినందనలు. మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మేము ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందు పోతూ ఉన్నాం. ఆ ప్రిలిమ్స్ నేను చెప్పేది ప్రిలిమ్స్లో పాస్ అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ముందుకు పోతున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణం కావాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించేటప్పుడు ముందు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మీకు ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మిత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ భట్టి విక్రమార్క గారు, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నో కళలు గంటూ ఉజ్వల భవిష్యత్ కోసం తమ తల్లిదండ్రుల తమ రాష్ట్రం యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి మీరందరూ చాలా కష్టపడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్లో ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. మీకందరికీ తెలంగాణ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ఏర్పాటే, ఈ రాష్ట్రము, ఈ ప్రజల యొక్క పోరాటమే ఉద్యోగ నియామకాల కోసం జరిగిన పోరాటం. తెలంగాణ అనే పదము ఎప్పుడు వినిపించినా తెలంగాణకు పర్యాయ పదం నిరుద్యోగ సమస్య. ఆ నిరుద్యోగ సమస్యల నుంచి పుట్టుకొచ్చిన భావోద్వేగమే తెలంగాణ, తెలంగాణ ఉద్యమం. అందుకే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు సామాజిక సమస్యల మీద, సామాజిక రుగ్మతల మీద, రైతు కూలీల యొక్క ఆకాంక్షల మీద ఆలోచన చేసి వేలాది మంది విద్యార్థులు ముందు భాగాన నిలబడి పోరాటం చేయడంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అందులో చాలామంది మీ సహచరులు కావచ్చు, మన పిల్లలు చాలామంది త్యాగాలు చేసి ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ యువకుల సమస్య పరిష్కరించడం అనేది మొదటి ప్రాధాన్యత. అందులో భాగంగానే డిసెంబర్ 3, 2023 ఫలితాలు వస్తే డిసెంబర్ 7 మేము బాధ్యతలు చేపట్టి 90 రోజులలో 30,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఎవరికైనా అనుమానం ఉంటే లెక్క పెట్టుకోండి అని చెప్పి ఎల్బీ స్టేడియంలో ఎన్నికైన అభ్యర్థులతో పాటు విద్యార్థిని, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తూ 90 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో, ఎక్కడైతే మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడే వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రమాణం చేయించి ఉద్యోగ పత్రాలు 90 రోజుల్లో 30,000 ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి తెలంగాణ నిరుద్యోగ యువత ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలలో ఇచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సమయానికి పరీక్షలు నిర్వహించిన సందర్భమే లేదు. దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళ ఆలోచన విధానాలు ఏమైనా ఉండొచ్చు, కానీ తీరని నష్టం. యుక్త వయసులో ఉజ్వల భవిష్యత్తును ఆలోచన చేసి కోచింగ్ సెంటర్లలో తిరుగుతూ మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలు తల్లిదండ్రులు కష్టపడి రూపాయి జమ చేసి ఇక్కడికి పంపిస్తే అమీర్పేట చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్లను, అశోక్ నగర్లను, వివిధ కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూ సంవత్సరాల కొద్దీ పరీక్షలు వాయిదా పడుతూ సంవత్సరాల తర్వాత పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు వచ్చే లోపల మీరు కష్టపడి చదివిన
పరీక్షా కేంద్రాల్లో మీకు ఇచ్చిన ప్రశ్నపత్రాలు అంతకంటే ముందే జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల్లాగా అమ్మినప్పుడు ఆ విద్యార్థుల యొక్క బాధ భావోద్వేగం మేము కళ్ళతో చూసినాం, అర్థం చేసుకున్నాం. అందుకే వచ్చిన ఎంబడే తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రద్దు చేసి ఉన్న వాళ్ళందరినీ తొలగించి యూపీఎస్సీ చైర్మన్ కలిసి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా యూపీఎస్సీ క్యాలెండర్ డేట్స్ ప్రకారము పారదర్శకంగా పరీక్షలు నిర్వహించింది. ఎప్పుడు యూపీఎస్సీ మీద ఆరోపణలు రాలేదు, నిర్వహణలో లోపాలు కనిపించలేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా యూపీఎస్సీ చైర్మన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి అక్కడ మన అధికారులందరినీ చీఫ్ సెక్రటరీ గారితో సహా అందరినీ తీసుకెళ్ళి అక్కడ అధికారులతో సంప్రదించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా కంప్లీట్గా పునర్వ్యవస్థీకరించి యూపీఎస్సీ తరహాలో మార్పులు చేసి ఎంబడే నోటిఫికేషన్స్ ఇచ్చినాం. ఆ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాం, మెయిన్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. నిన్నటి నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించడం, 11,000 పై పోస్టుల వాటి పరీక్షలు నిర్వహణ మొదలైంది. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నవంబర్ అండ్ డిసెంబర్లో పరీక్షలు నిర్వహించడానికి పిల్లలు సహేతుకమైన ఆలోచనతో గ్రూప్ 2 అండ్ 3 సిలబస్ సేమ్ ఉంటుంది. మేము ఇప్పుడు డిఎస్సి పరీక్ష రాసిన వెంటనే గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతాం, మళ్ళీ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడానికి కష్టం అవుతుంది అని అంటే వాళ్ళు చెప్పిన సమస్యలో కొంత విషయం ఉన్నది కాబట్టి మా బట్టి విక్రమార్క గారు ఎంబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడి ఈ విధంగా విద్యార్థులు లేవనెత్తుతున్నారు, ఇందులో కొంత విషయం ఉన్నది మీరు ఆలోచన చేయండి అంటే తక్షణం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా గ్రూప్ 2 పరీక్షల్ని గ్రూప్ 3 పరీక్షలతో పాటు నవంబర్ అండ్ డిసెంబర్లో నిర్వహించడానికి ముందుకొచ్చింది. నేను ఎందుకు ఇవన్నీ మీతో పంచుకుంటున్నా అంటే ఇవాళ ఈ ఎగ్జామ్స్కి అంతా ప్రిపేర్ అవుతున్నదంతా మీ సహచరులు, మీ ఏజ్ గ్రూప్, లేకపోతే మీ బంధువులో, మీ ఫ్రెండ్సో, మీతో పాటు సేమ్ స్కూలో కాలేజీలో చదువుకున్న వాళ్ళు. ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడము. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్లకు విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఎస్, ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది, సమర్థవంతంగా నిర్వహిస్తుంది, సమర్థులైన వాళ్లను ఎంపిక చేస్తుంది, సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది, SC ST OBC రిజర్వేషన్స్ అండ్ ఉమెన్ రిజర్వేషన్స్ అన్నిటినీ పకడ్బందీగా అమలు చేస్తుంది. ఎవరు ఎలాంటి ఆలోచనలు కానీ అపనమ్మకాలతో ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆ భావన రావడానికే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్స్ మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరు కూడా ఎగ్జామ్స్ నిర్వహించిన సంస్థ మీద ఎవరు ఆరోపణలు చేయలే, ఎందుకంటే ఆ సంస్థ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా, మీ ఫోకస్ అంతా మీ ప్రిపరేషన్ మీద ఉంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో గత 10 సంవత్సరాలలో ప్రతిసారి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదానికంటే నిర్వహిస్తున్న సమస్య మీద కొట్లాడడానికి, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికే చాలా సమయం వాళ్ళది అందులో పోతుంది. అందుకే నా సూచన, మనం నిర్వహణ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మా మంత్రివర్గ సహచరులతో చర్చించి ఒక పకడ్బందీ ప్రణాళికతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 కావచ్చు, లేకపోతే పారామెడికల్ కావచ్చు, పోలీస్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది. దాంతో ఒక 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు నమ్మకం, విశ్వాసం వస్తుంది. ఒకవేళ పరీక్షలో ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళ భవిష్యత్తును ఎత్తుక్కునే అవకాశం ఉంటుంది. నిర్వహించకపోవడం వల్ల, ఆలస్యం చేయడం వల్ల ఈ పరీక్షలు రాయాలన్న ఆలోచనతో లైఫ్లో అత్యంత విలువైన కాలాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 22 సంవత్సరాలు ఉండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న పిల్లవాడు 10 సంవత్సరాలు 32 ఏళ్ళు వచ్చినా పరీక్షలు రాయలేకపోయిందంటే అతని లైఫ్లో అత్యంత విలువ, అత్యంత ముఖ్యమైన సమయం, కాలం గడిచిపోయింది. 10-12 సంవత్సరాలు ఒక మనిషి లైఫ్లో నుంచి మాయమైపోయిందంటే అతని ఏజ్ కానీ, అతని ఫ్యామిలీ కానీ, వాళ్ళ బాధ కానీ, ఆ ఎనర్జీ కానీ నిజంగా నిరుపయోగమవుతుంది, దుర్వినియోగం అవుతుంది. అందుకే స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి
రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను 31 మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ 9 ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిచి మేమందరం కంప్లీట్ మంత్రివర్గం, మామూలుగా మా బలరామ్ నాయక్ సింగరేణి అధికారులను బట్టి విక్రమార్క గారు చెప్పి వాళ్ళ ఆఫీస్లో కూడా మిమ్మల్ని పిలిచి చెక్లు ఇచ్చి పంపించి ఉండొచ్చు, కానీ మెకానికల్గా మేము ఆ జాబ్ చేయదలుచుకోలే. దిస్ ఈజ్ పర్సనల్ అటాచ్మెంట్. వీ వాంటెడ్ టు ఎంకరేజ్ అవర్ స్టూడెంట్స్, వీ వాంటెడ్ టు ఎంకరేజ్ అవర్ కిడ్స్. వై? బికాజ్ వీ హ్యావ్ డిపెండెడ్ ఆన్ యూత్. సో మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా ఇక్కడికి పిలిపించి మిమ్మల్ని కలిసి ఈ మేము ఇచ్చే ఈ టోకెన్ మీ అవసరాలను పూర్తిగా తీరుస్తుందని నేను చెప్పను. కాకపోతే మీకు ఒక నమ్మకం కలుగుతుంది, ఎస్, తెలంగాణ ప్రభుత్వం మాతో ఉంది, మమ్మల్ని గుర్తించింది. మిమ్మల్ని గుర్తించడం ద్వారా లక్షలాది మా విద్యార్థులకు ఒక సందేశాన్ని పంపదలుచుకున్నది మా ప్రభుత్వం. ఎస్, మీరు కష్టపడితే ఈ ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి పర్సనల్గా కలుస్తుంది, మిమ్మల్ని అభినందిస్తుంది, మీ భుజం తడుతుంది అని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం అంతా కదిలొచ్చి, ఇదే మంత్రివర్గ సమావేశం కాదు, మీ స్టూడెంట్స్కి ఇచ్చే చిన్న ఏమంటారు గెస్ట్, ఆయన ఎందుకు ఇంతమంది మంత్రివర్గ సహచరులు అందరినీ ఈరోజు ఈ వేదిక మీద కూర్చోబెట్టినామంటే మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించాలనేది మా ఆలోచన. ఇది మా బాధ్యత. మా బాధ్యత నెరవేర్చుతున్నాము అని నెరవేర్చడమే కాదు, నెరవేర్చినట్టు కనిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి సింగరేణి సంస్థ ద్వారా మీ చదువులకు అంతో ఇంతో సహాయం అవుతుంది. ఇందులో చాలామంది డబ్బులు అవసరం లేని వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు, కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి మిమ్మల్ని అభినందించడానికి ఇది ఒక మంచి మార్గంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. తప్పకుండా ఇక్కడికి వచ్చిన 41 మంది విద్యార్థిని విద్యార్థులు అందరికందరూ సెలెక్ట్ అయి మళ్ళీ టాప్ ర్యాంక్ తీసుకొని తెలంగాణ స్టేట్కే, తెలంగాణ ప్రజలకే, మన వాళ్ళకే సేవ చేయడానికి ఇక్కడ సర్వీస్లో జాయిన్ అవుతారని ఆశిస్తూ, కష్టపడండి, మీరందరు సిస్టంలో ఉంటే మన వాళ్ళు ఎంతసేపు నా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ అయ్యేది. మన మైండ్ సెట్లో అది ఒక మెంటల్ బ్లాక్ ఉంది మన స్టూడెంట్స్కి. మీరు బీహార్ రాష్ట్రాన్ని తీసుకోండి, రాజస్థాన్ తీసుకోండి, ఆల్ ఓవర్ ఇండియాలో సివిల్ సర్వీసెస్లో వాళ్ళు ఉన్నంతమంది ఆఫీసర్లు ఎవరు ఉండరు. మరి మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ అంటారు బీహార్, మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ నుంచి ఇంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవుతుందంటే వాళ్ళంతా ఫోకస్ పెట్టి జాతీయ స్థాయిలో ఉండే ప్రతి అవకాశాన్ని అందుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకింగ్ సిస్టమ్ కూడా చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో చూడండి వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుందో. వెనుకబడిన అని చర్చ జరుగుతున్న బీహార్ నుంచే అంతమంది సెలెక్ట్ అవుతుంటే అభివృద్ధిలో ముందు భాగాన ఉండి హైదరాబాదు నగరం ఉన్న తెలంగాణ వాళ్ళకంటే ముందు భాగాన ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే అవకాశాలను అందిపుచ్చుకొని మనం ఫోకస్డ్గా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయితే సాధించవచ్చు. మీరందరూ ఆ సర్వీస్లలో ఉంటే తెలంగాణకి ఎక్కడున్నా కూడా సహాయం చేయడానికి ఉపయోగపడతారు. ఈ రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాలతో, ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే ముందు, ఏదైనా నివేదికలు ఇచ్చే ముందు మీలాంటి వాళ్ళు దేశంలో నలుమూలల ఐఏఎస్ అధికారులు గాను, ఐపీఎస్ అధికారులను, ఇతర ఉన్నత అధికారులుగా ఉంటే మన రాష్ట్రానికి మనం చాలా చేయడానికి అవకాశం ఉంటుంది. మీ భవిష్యత్తే కాదు, మీ గెలుపులో రాష్ట్ర భవిష్యత్తు కూడా ఉన్నది. మీరందరు సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సింగరేణి సంస్థలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మంత్రివర్గ సహచరులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసనమండలి సభ్యులకు, ముఖ్యంగా సింగరేణి ప్రాంత శాసనసభ్యులు అందరికీ, మా చీఫ్ సెక్రటరీ గారికి, మా అధికారులందరికీ కూడా
మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ సార్. మీకు మా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలని తెలియజేస్తున్నాం సార్. చక్కని స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు, మీ అందరి తరఫున మరియు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ పథకాన్ని ఆవిష్కరించవలసిందిగా ముఖ్యమంత్రి వర్యుల్ని మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులను మరియు మంత్రి వర్యులను ఆహ్వానిస్తున్నాను సార్. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ఫర్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు ధన్యవాదాలు సార్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ అంటే తర్వాత సివిల్స్గా అపేరేటువంటి వారికి ఈ పథకం వర్తింపజేస్తూ మా సింగరేణి సంస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటికే సివిల్స్లో పరీక్షలు పాస్ అయ్యి ఈ కార్యక్రమంలో 41 మంది ఆల్రెడీ ఎన్నికైన విద్యార్థులు కూడా ఉన్నారని మా అధికారులు చెప్తున్నారు. వాళ్ళకి మరొకసారి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందన తెలియజేస్తాను. వీరంతా తెలంగాణ బిడ్డలు సార్. మన తెలంగాణ నుంచి ఇంత పెద్ద ఎత్తున మనకు సివిల్స్కి ఎంపిక అవ్వటం అంటే మనందరికీ ఎంతో గర్వకారణం. వీరిని చూసి మరింతమంది ముందుకు వస్తారని ఆశిస్తున్నాం సార్. వీరికి మీ చేతుల మీదుగా చిన్న వారికి చిన్న మెమోటోస్ని అందజేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి వేదిక ముందుకు రావాల్సిందిగా తమరిని ఆహ్వానిస్తున్నాను సార్. సివిల్స్లో